దాని వల్ల చర్చలను ఉపయోగం ఉందా నాకు తెలియక అడుగుతాను. అదే సార్, అది అది మంచి పద్ధత కాదనేది ప్రజలు వదిలేస్తున్నాం. సో మరి ఆ మిగతా విషయాలు పక్కన పెడితే మన నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ఓడిపోయారు చర్చ అని చెప్పి చాలా పాలసీస్ మీద జరగాల్సిన చర్చ చెప్పని, జగన్ మంచోడా చెడ్డోడా లేకపోతే పూలు వాడతా పూలు వాడాలా పింఛన్ గురించి దానివల్ల ప్రజలు కొరిగేదే లేదు. కళ్యాణ్ గారు టాపిక్ మీద కన్ఫైన్ అవుదాం మనం అని చెప్పని చాలా చులకనగా మాట్లాడారు. మరి ఆ చులకనగా మాటలు ఏంటంటే నాకు ఎందుకంటే దాని గురించి మాట్లాడారు నో డౌట్ సార్. రైట్ రైట్ ప్లీజ్ అయ్యా, మీ మాట అయిపోయింది కదా నారాయణమూర్తి గారు, ఆయన మాట్లాడియండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఓడిపోయారు బట్టలు విప్పేశారు జనాలని చెప్పని చాలా తప్పుడు మాటలు చాలా చులకనైన మాటలు మాట్లాడుతున్నారండి. నాకు ఈ మాటలు వింటంటే మరి జన సైనికుడుగా పవన్ కళ్యాణ్ గారి లేదంటే ఆయన ఫాలోవర్ నాకు బాధ అనిపించలేదు, బాధ అనిపించట్లేదు. కానీ విజయమ్మ గారిని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే విజయమ్మ గారు కూడా 2014లో విశాఖలో ఓడిపోయారు. మరి విశాఖలో ఓడిపోయిన విజయమ్మ గారిని వీళ్ళు పార్టీ అంతర్గత సమావేశంలో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా పాప వేధించారు, మరి ఏ విధంగా మరి కాదా మరి ఓడిపోయారండి ఆయన మాట్లాడండి మాట్లాడేవారు. ఈ విధంగా మీరు చులకనగా మాట్లాడుతున్నారు చూసారా, మరి ఓడిపోయిన వ్యక్తేనండి. కౌలు రైతు కుటుంబాల్ని ఆయన సొంత డబ్బు 100,000 రూపాయలు చాదుకుంటుంది. మరి చెప్పండి, ఓడిపోయినాడు నువ్వేంటి ఇచ్చేది, నువ్వేంటి ఇచ్చేది, నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి వెనక్కి తీసుకో, మేము 7 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇస్తామని చెప్పండి. దాంట్లో పోటీ పడండి, ప్రజల్ని ఆదుకునే విషయంలో పోటీ పడండి మీరు. అలా కాకుండా 10 సార్లు ఓడిపోయాడు 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 విజయమ్మ గారిని మీరు ఏ విధంగా మీరు పార్టీలో ఉన్నప్పుడు వేధించామని పార్టీలో బయట పంపించారో మాకు అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, దానిలో మీరు పోటీ పడండి. సత్యనపల్లి వెళ్ళండి, అక్కడ కౌలు రైతులు చనిపోయారు, వాళ్ళకి 1 లక్ష రూపాయలు మేము ఇచ్చాం. అలా కాదు, ప్రభుత్వం ప్రకటించి 7 లక్షల రూపాయలు ఇవ్వండి, ధాన్యం కొనుగోలు చేయండి, ధాన్యం కొనుగోలు చేయండి. అలా కాకుండా మీరు ఓడిపోయారు ఓడిపోయారు మాట్లాడటం లేదు, ఆయన పేరునే సరిగ్గా ప్రస్తావించకపోవడం, అసలు పేరునే ప్రస్తావించకపోవడం, తప్పుడు పేర్లు పెట్టి మాట్లాడటం. మేము ఎప్పుడో చెప్పాము సార్, మేము ఎవరి పల్లకీలు మూడానికి రాలేదు. రైట్, మళ్ళీ మనం ఆ పేరు దగ్గరనే వ్యక్తిగత టాపిక్ దగ్గరనే మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఒక పాయింట్ అండి, మన చర్చల్లో జరిగే వైఫల్యం మీరు ఒకటి తిడతారు, దాని వల్ల ప్రయోజనం లేదు. ఒక్క మాట మూర్తి గారు ప్లీజ్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే విధానపరమైన నిర్ణయాలండి. ఓకే, మీరు కౌలు రైతులకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, వాళ్ళు కౌలు రైతులకి ఇంతకుముందు పాలసీని మార్చుకొచ్చారు, కొంచెం ఇచ్చారు, బట్ రైతు ఎవరు కూడా కౌలు రైతుకి రాసియడానికి సిద్ధంగా లేడు. చట్టం మారిస్తే ఒప్పుకోవడానికి సుప్రీంకోర్టులు కూడా సిద్ధంగా లేదు. కాబట్టి ఆ అంశాల వలన ఉపయోగం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నటువంటి దానికి సంబంధించి రేపు పొద్దున ఇప్పుడు ఎజెండా, వాళ్ళ ఎజెండా ఏంటి, మేము ఇచ్చాం, మీరు అన్నది కరెక్ట్, ఏది మద్య నిషేధంలో ఫెయిల్ అయ్యారు లేకపోతే కనుక జాబ్ క్యాలెండర్, మిగతా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. రేపు జరగబోయే చర్చ కూడా దాని చుట్టూతోనే ఉంటుంది. మిగతా సంక్షేమాలు ఉంచుతారా, కొత్తవి ఏమన్నా ఇస్తారా, మీదేదన్నా విధాన ప్రకటన చేసుకుంటూ రాబోయే రోజుల్లో ముందుకెళ్తారా, లేదా పొత్తుల ప్రాతిపదికనే రాబోయేటువంటి రోజులలో రాజకీయం నడవబోతుందా, లేదా అసలు సంక్షేమాల వంటి వాటి వలన రాష్ట్రం అన్యాయం అయిపోతుంది కాబట్టి సంక్షేమాలన్నీ రద్దు చేసి రాష్ట్ర అభివృద్ధి చేస్తామని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? సార్ సాయి గారు, మరి సంక్షేమం గురించి మాట్లాడదాం సార్. నిజంగా సంక్షేమం అని చెప్పని నిన్న రైతు భరోసా పేరుతో ఇచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో 98.5% చెప్పామని పూర్తిగా మేము దాన్ని అమలు చేస్తామని చెప్పన్నారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ఏంటి సార్, 12,500 రూపీస్ మేము రైతులకు ఇస్తాం రైతు భరోసా కింద అని చెప్పన్నారు. ఆ తర్వాత మరి మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. మరి ఈ రోజు కౌలు రైతులకు ఇస్తుందంత అండి 13,500 రూపాయలు. అసలు రావాల్సింది ఎంత అండి, 12,500 రూపీస్ ప్లస్ ఈ 6,000 రూపాయలు, అంటే 18,500 రూపీస్, అంటే 18,500 రూపాయలు రైతులకు అందాల్సిన చోట 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చి మేము ఎక్కువ ఇచ్చేస్తున్నాం అని చెప్పన్నారు. సార్ నేను ఒకటే ప్రశ్న అడుగుతాను సార్, ఇప్పటివరకు కూడా రైతు వైఎస్ఆర్ రైతు భరోసా పెద్ద పెద్ద అక్షరాల్లో తెలుగులో రాసి కింద ప్లస్ పిఎం కిసాన్ అని చెప్పని ఇంగ్లీష్లో ఎందుకు రాస్తున్నారు, అంటే ప్రజలకు అర్థం కాకూడదా ఇది పిఎం కిసాన్ మనకి ప్రధానమంత్రి గారు ఇచ్చిన డబ్బులు అని చెప్పని. మరి నిన్న ప్రధానమంత్రి గారు కర్ణాటకలో మీకు ఆల్రెడీ 2,000 రూపాయలు ప్రతి రైతుకి ఆయన లబ్ధిదారులకు ఇస్తే, ఈ రోజు మళ్ళీ మీరు వచ్చి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పండి, అంటే మీరు ఆ ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన 2,000 రూపాయలకి అదనంగా ఒక 2,000 రూపాయలు ఇస్తున్నారా, అదే 2,000 రూపాయలని మేము 2,000 రూపాయలు చూపిస్తున్నారా? మరి ఈ విధంగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడం, ఈ మేనిఫెస్టో 98.5% చెప్తున్నారో దాన్ని పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేయడమే తప్ప దీంట్లో ఎటువంటి నిజాలు లేవు సార్.
జనసేన పార్టీ వస్తే మేము తప్పకుండా మాది ఒక షణ్ముఖ వ్యూహం ప్రకటించాం. దీనికి ఆన్సర్ చేయండి. వ్యూహంలో అభివృద్ధి ఉంది, సంక్షేమం రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కలుపుకుని మేము ప్రజలకు నిజం చెప్పి ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు నిలబడటానికి వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అందే విధంగా జనసేన పార్టీగా మేము ముందుకెళ్తాం తప్ప ఇలాంటి మసపూసి మారేడుకాయ చేయడాలు, ఇలాంటి మ్యాజిక్లు చేయలేడు, ఇలాంటి జిమ్మిక్లు చేయడాలు మాత్రం జనసేన పార్టీగా మేము చెయ్యం సార్. అదే విధంగా మద్యపాన నిషేధం చేయకుండా మేము ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. మరి ఆ ప్రకారం అసలు 2024 ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా అనేది మహిళలు తెలుస్తారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తేల్చుకోవాలి. కాబట్టి వీటి మీద మాట్లాడతాను తప్ప నేను నిజంగా మరి నారాయణమూర్తి గారు మరి ఆ తప్పుడు మాట మాట్లాడకుండా ఉంటే నేను అంత దూరం వెళ్ళేవాడిని కాదు సార్. సో తప్పకుండా ఈ పాయింట్ టు పాయింట్ మేము మాట్లాడతాం. రాజధాని ఇది అని చెప్పి వాటి గురించి మరి నారాయణమూర్తి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జవాబు అది ఇవ్వకుండా పవన్ నాయుడు గారి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను అడిగిన దాని ప్రకారం అప్పటి వరకు పవన్ నాయుడు గారు క్లారిటీ ఇవ్వండి. నేను మాట్లాడా. రైట్ రైట్ ఇప్పుడు చెప్పండి మూర్తి గారు. ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12,500 రూపాయలు ఇస్తాను అని అన్నప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చిస్తానా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తానా లేదంటే ఇంకొక దాని నుంచి ఇస్తానా అని చెప్పలేదండి. నేను రైతుకు 12,500 రూపాయలు ఇస్తాను. చాలా అబద్ధం, చాలా అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇక్కడ వినండి, ఇక్కడ వినండి, వినండి, వినండి. మీరు మర్చిపోయి ఉండొచ్చు, నేను చెప్తాను దానికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో మొదటి ఏడాది పోను, వినండి వినండి, 4 ఏళ్లలో 12 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏడాదికి 12 వినండి, పూర్తిగా వినండి, పూర్తిగా వినండి, పూర్తిగా వినండి. అదే చెప్తున్నాను నేనా, నేనే చెప్తున్నాను సార్ ఆ మాట, నేనే చెప్తున్నాను సార్ మీకు ఆ మాట వినండి. మీరు ఆవేశంలో లేకపోతే గనక ఫ్రస్ట్రేషన్ లో మిస్ అవుతున్నారు. 4 ఏళ్ల పాటు ఫస్ట్ ఏడాది పోను, మిగతా 4 ఏళ్ళు 4-12 వినండి సార్, పూర్తిగా వినండి. 4-12.5లో 50,000 ఇస్తానన్నారు సార్, ఇది అయిపోయింది. అప్పుడు అదే టైంలో చంద్రబాబు గారు 6,000 ఇస్తానని చెప్పారు. అన్నప్పుడు 4,000 రూపాయలు అని మొత్తం 10,000 ఇస్తానన్నారు. 10,000లో ఎలాగా అంటే కేంద్రం అప్పటికే 6,000 ప్రకటించేసింది. 6,000 పోను నువ్వు ఇచ్చేది 4,000 అని చెప్పేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీశారు, వెక్కిరించారు. వెక్కిరించి మేమైతే చూడండి 50,000 ఇస్తామంటున్నాము, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటున్నాము అని చెప్పారు. మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా మార్చుకుని కేంద్రం ఇచ్చే 6,500 కాకుండా మేము 10,000 ఇస్తామన్నారు. 4,000 కాదు, 10,000 ఇస్తామన్నారు. అప్పుడు జరిగింది, అందరి కళ్ళు ఎదురుకుండా జరిగింది. అంటే అప్పుడు ఆయన 10+6 16,000 ఇస్తాను. మీరు అప్పుడు చెప్పింది మీ ప్రభుత్వం అక్కడ కేంద్రాన్ని హామీ మీ దాంట్లో లింక్ చేసుకోవాలి. 12,500 4-12.5 అన్నటువంటి మీరు చెప్పింది. మీరు ఇప్పుడు 5 ఏళ్లకి 5-13.5 అని చెప్తున్నారు. 5-13.5 కాదు మీరు ఇస్తుంది, 5-7.5 ఇస్తున్నారు. అంటే 35,500 ఇస్తున్నారు. అంటే దగ్గర దగ్గరగా 14,500 మీరు ఎగ్గొట్టారు. ఇది మీకు అట్లా కనిపించిందా, ఎగ్గొట్టినట్టు కనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, ప్రజలకు ఏదైతే చెప్పాడో అది చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది చేశారు. ఎప్పుడైతే కేంద్రం ప్రకటించారు 5 సంవత్సరాలు చేశారు, 12,500 బదులు 13,500 చేశారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కూడా లెక్క చెప్పాను సార్. నేను 50,000 ఇవ్వాల్సింది ఇప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం 5-7.5 ఇస్తున్నారు. 35-37.5 మీరు ఇస్తున్నది చెప్పాల్సింది చెప్పారు. నేను చెప్తా, నేను ఏమంటానంటే 12,500 ఇక్కడ కేంద్రం ఇస్తుందో ఇవ్వదో మనకు తెలియదప్పటికి మేము చెప్పిన దాన్ని నిలబెట్టుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది అప్పటికే ఇస్తోంది సార్ కేంద్రం, తెలియకపోవడానికి తీసివేస్తాను. నేను ఆ లెక్క కూడా చెప్పా, చంద్రబాబు గారు ఎంత చెప్పారు కేంద్రం దాంతో సహా అని. మళ్ళీ మీరు అప్పటికి మాకు తెలియదని చెప్తున్నారు. చంద్రబాబు కార్నర్ చేశారు కూడా ఆ పాయింట్ లో. రైతులకు ఏం చేశాడు, ఇచ్చాడా? అది చేయలేదన్న కదా సార్, మీకు ఇచ్చింది. మీరు కూడా మాట తప్పుతున్నారు కదా, ఆయన పూర్తిగా చేయలేదు, ఆయన మాట తప్పాడు. మీరు ఇప్పుడు సగం మాట తప్పుతున్నారు కదా. వాళ్ళు చేయలేదని మీకు ఇచ్చారు, మీరు మాట తప్పుతున్నారు లేదా? మద్య నిషేధంలో మాట తప్పారు. 20% షాపుల చొప్పున 5 ఏళ్ళు అని చెప్పారు. 2 సార్లు మాత్రమే చేశారు, మిగతాది అట్లాగే ఉన్నాయి. కేవలం మద్య నిషేధం దిశే మానేశారు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. 4 ఏళ్లలో ఒకే ఒక్కసారి ఇచ్చారు, అది కూడా 10,000 ఉద్యోగాలు అన్నారు.
ఇది మూడవది. ఈ మూడిట్లలో మీ తేడాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి. మనం మనం ఏం చేసామో దాని గురించి మాట్లాడుకోవాలి. సంక్షేమంలో మనం ఏం చేస్తున్నాం మాట్లాడదు కదా. నవరత్నాల్లో మీరే ఉన్నారు, ఓ రత్నంలో సగం రాలింది, మీరు మిస్ చేస్తున్నారు. మొత్తం పెద్ద షాపులు తీసేసాం, అదే విధంగా ఉన్న షాపుల్లో నవ్వుతారు సార్ జనాలు. కొంచెం అది కాదు, నోటితో నవ్వడం, నోటితో నవ్వడం కష్టమేమో మీరు చెప్పేదానికి. సంక్షేమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ప్రతి ఒక్క మాట చేస్తా ఉన్నారు. ఇవాళ లెక్కల షాపుల్లో కూడా ప్రతి సంవత్సరం ఏదైతే తగ్గించుకుంటూ గ్రాడ్యుయేట్ గా వస్తా ఉన్నారో తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు. మీరు వక్రీకరణ చేస్తున్నారు, ఎందుకంటే మేనిఫెస్టోలో నియంత్రణ చేసుకుంటూ మీరు ఏడాదికి 20% షాపులు చప్పున తీసేస్తామన్నారు. మొదటి ఏడాది 20% తీశారు, రెండో ఏడాది 13% తీశారు, ఆ తర్వాత ఆపేశారు. ఎందుకు దాంట్లో మళ్ళీ మనం దాచుకోవడం లేదండి? జనాలు తాగుతామంటున్నారు, అందుకని తాగబోయిస్తున్నామని చెప్పండి. జనాలైతే ప్రస్తుతం చూస్తున్నారు, మీరు చేసిన వాటి మాట్లాడుతున్నాం, చెయ్యని వాటి మాట్లాడుతున్నాం. చేసిన వాటికి సంతోషపడుతున్నారు, చెయ్యని వాటిని అడిగినప్పుడు కొంచెం అసహనం వస్తుంది. కొద్దిగా అది క్రాస్ చెక్ చేసుకోండి. ఫైనల్ చంద్రశేఖర్ గారు ఏదో చెప్తున్నారు, రైట్ రైట్ సార్. కానీ కానీ ఒకే ఒక్క నిమిషం, చంద్రశేఖర్ గారు కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. సాంశర్ గారు సార్, ఇప్పుడు ఈ ఈ మద్యపాన నిషేధం అని మీరు ఎప్పుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వీళ్ళు ఏమంటున్నారంటే మేము బెల్ట్ షాపులు ఆపేసామంటున్నారు. అనుకుందాం బెల్ట్ షాపులు ఆపేయటంలో వీళ్ళు ప్రధానమైన గోల్ ఏంటి? అంత ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఫర్. రాష్ట్రానికి ఆదాయం రావాలి, కంట్రోల్ ఉండాలి, వాళ్ళ ఏదో ఆ షాపుల్లోనే లైసెన్స్డ్ షాపుల్లోనే ఉండాలనేదే గోల్ అనుకుంటే, మరి మీరు ఇచ్చిన లైసెన్స్డ్ షాపుల్లో మీరు క్యాష్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకు పెడుతున్నారు? అసలు మీరు ఎంత అమ్ముతున్నారో, ఎంత వస్తుందో ఈ రాష్ట్రానికి, ఆ ఎక్సైజ్ లో ఎంత వస్తుందో మనకి ఏమైనా లెక్క ఉందా? నారాయణ మూర్తి గారు, మన చిన్న కూరగాయల షాపుల్లో కూడా మీకు పే ఫోన్లు, జీ ఫోన్లు అన్ని పనిచేస్తున్నాయి కదా, జీపేలు. మరి మద్యం దుకాణంలో క్యాష్ ఓన్లీ అని ఎందుకు అడుగుతున్నారు? ఆ ఒక్క మాట చెప్పేసండి, ఈ డిస్కషన్ ఆపేద్దాం. మీ సంక్షేమం అంతా తెలిసిపోద్ది, చేసిన సంక్షేమం అంతా తెలిసిపోతుంది. క్యాష్ ఓన్లీ ఎందుకు పెట్టారు? ఇవాళ ఎక్కడి నుంచి బయటకు వచ్చినా కూడా అవి ఏదైతే ఈ లాట్స్ బయటకు వస్తాయో, ఈ మద్యం సీసాలు కానివ్వండి లేదంటే వాళ్ళు కాటన్ బాక్సులు కానివ్వండి, అన్నింటినీ కూడా అకౌంటబిలిటీ ఉంటది ఫ్యాక్టరీ నుంచి. అలా కాదు, డిజిటల్ పేమెంట్ ఏంటి ప్రాబ్లం? ఒకే ఒక మాట చూడగా చెప్పండి, డిజిటల్ పేమెంట్ తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది? కార్యక్రమం చేస్తే ఇది దానికి మనం చెప్పలేము. డిజిటల్ పేమెంట్ ఏంటి ఇబ్బంది అంటున్నా, ఎక్కడ పెళ్ళాయి, ఎంత అమౌంట్ ఉంది, డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు అన్న దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? సాయి గారు రైట్. కానీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నారాయణమూర్తి గారు, చందుసాంశ్వరరావు గారు, సందీప్ గారు, కృష్ణాంజనేయులు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే సరికొత్త సవాళ్ళు, బట్ ఆ